సకలాశీర్వాదాలకు కర్మకులైన మా పరమాత్మకి పండితుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పరలోకంలో ఎవరు దొరికే భూలోకంలో ఉన్న మనుషులందరికీ నానా విధాలుగా నానా సమయాలలో స్తుతింపబడుతున్నటువంటి సర్వేశ్వరుడైన దేవుని చేత సర్వాధికారం క్రీస్తు యేసు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామములోనే దేవుని ఆత్మ సహాయంతో మనందరి తరఫున వేలాది స్తుతి స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. అలాగే ప్రభునేసు క్రీస్తును దేవుని కుమారుడని నమ్మి నిత్యశివానికి వారసులైనటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు అధికారం గల నామములోనే నా వందనాలు శుభములు శుభాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యం మరి ఒరిజినల్ భాషలో మరి హీబ్రూలో గ్రీకులో రాయబడిన బైబిల్ను ఆయా భాషల్లోనికి తర్జుమా చేసుకొని తర్జుమాదారులు అప్పటి వరకున్న సంప్రదాయాన్ని బట్టి ఆనాడు తర్జుమా చేయించిన వారి విశ్వాసమును బట్టి ఆయా భాషల్లోనికి తర్జుమా చేశారు. కానీ తర్జుమా చేసిన వాటిని రెండోసారి వాక్య ఆధారంతో చెక్ చేసుకున్నట్టు కనబడలేదు కనుక అపోస్తుల బోధ ప్రకారంగా మనం విన్న వాక్యాన్ని రుజువు చేసుకోవాలి, రూఢి చేసుకోవాలి, చెబుతున్న వాక్యాన్ని లేఖనాలలో వ్రాయబడిన రీతిగా ఆత్మ సంబంధమైన మాటలను ఆత్మ సంబంధమైన మాటలతోనే సరిచూసుకోవాలి తప్ప మన సొంత నీతితో సొంత ఆలోచనతో బోధించడానికి వీలు లేదని అపోస్తుల బోధ సెలవిస్తుంది. కానీ నాడు సంఘంలో ఉన్నటువంటి నానా విధములైన భక్తులు పరిశుద్ధాత్మ ప్రేరణతో కాక పరిశుద్ధాత్మ సహాయంతో కూడా కాక వారి ఇష్టానుసారంగా తర్జుమాలు కొన్ని వాటిని వారి స్వనీతిని బట్టి వక్రీకరించిన విధానం వల్ల సంఘం ఎన్నో శాఖలుగా విడిపోయింది, మత శాఖలుగా కూడా విడిపోయింది. ఒకప్పుడు దేవుని మార్గంగా ఇశ్రాయేలుకు చూపిస్తే వాళ్ళు దాన్ని స్వనీతితో మతంగా మార్చేస్తారు. యేసు ప్రభు వచ్చేసరికి అది యూదా మతంగా మారిపోయింది. మతం అంటే ఉన్మాదంతో యేసుక్రీస్తును దేవుని కుమారుడని చెప్పినా ఆ మతోన్మాదంతో దాన్ని అపార్థం చేసుకొని ఆయనను సిలువెక్కించారు. ఏ యూదా మతంలో పుట్టాడో యేసుక్రీస్తు ఆ మతాన్ని వదిలేసి మతాధికారులను తిట్టిన తిట్టుకుండా తిట్టి ఇక నుంచి నన్ను వెంబడించేవారు మతంలో ఉండకూడదు, ఎందులో ఉండాలి, నా మార్గంలో నడవాలి, అందుకే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమని చెప్పాడు తప్ప మరలా నాదొక మతం అవునట నా మతాన్ని మీరు ఫాలో అవ్వండి నేను చూసి చెప్పకపోయినా ఇప్పటికీ క్రిస్టియానిటీలో సోకాల్డ్ 90% దాన్ని ఒక మతంగా చేసేసారు. ఇప్పుడు ఈ క్రైస్తవులే మా మతం అనపట్టుకే గవర్నమెంట్ కూడా దాన్ని మతంగా చేసేసింది. ఇప్పుడు ఆనాటి శాస్త్రులు పరిచయులు లాంటి వారే ఇప్పటికీ క్రైస్తవ పెద్దలుగా నాయకులుగా చెలామణంతో మీరు మతాన్ని నమ్మండి, మీరు మతం ఉంచుకోండి, క్రైస్తవ మతానికి గవర్నమెంట్ ఇచ్చిన బీసీ సి సర్టిఫికేట్ తీసుకోండి అని బలవంత పెడుతున్నారు. వారి బలవంతానికో ప్రభుత్వం యొక్క ఏదో ఆశయాలు అంటే ఆశలకు ఆశపడి తొందరపడి మనం మతమని ఒప్పుకుంటే క్రీస్తు కృపను కోల్పోతారు. నిత్య జీవాన్ని ఎలాగైతే ఇజ్రాయేలు రక్షణ కోల్పోయారో ఇప్పుడు మనం కూడా రక్షణ కోల్పోయే ప్రమాదం. కాబట్టి ఎవరేం చెప్పినా ఈ క్రైస్తవ్యం మతం కాదు అనే దృఢ నిశ్చయంతో ముందుకెళ్ళాలి, అప్పుడే క్రైస్తవ్యం బాగుపడుతుంది.
ఈ మత శాఖలన్నీ ఎగిరిపోయి ఒకే మార్గంలో నడుస్తాం. అప్పుడు నాకు ఇలా బయలుపరిచాడు, నాకు ఇలా బయలుపరిచాడు అనదనుకున్నది. అందరు కలిస్తే ఒకే మార్గంలో రావాలి. యేసుక్రీస్తే చెప్పాడు మీరు మతంలో ఉంటే పోతాడు. ఒకరిని మీ మతంలో కలుపుకొని వారిని ఏడంతలో నరకపాత్రులుగా చేస్తారంటాడు. ఇప్పటికీ క్రైస్తవులు ఒక అన్నింటి క్రైస్తవం చేసిన తర్వాత ఏ గ్రూపులో చేరాలో తెలబట్టుకుంటున్నాడు. అవునా కదా? ఒకడు వచ్చి నాదరేట్ అంటే ఇవ్వరు రమ్మంటాడు, ఒకడు వచ్చి నాదరేట్ అంటాడు అందులో రమ్మంటాడు. ఒకడేమో పేరు మీద, ఒకడేమో వడాల పేరు మీద, ఒకడేమో దీని పేరు మీద, దాని పేరు మీద క్రైస్తవుడైన వాడిని గుణ తినేసి ఎందుకు వచ్చారు రా దేవుడు ఈ క్రైస్తవులు అంటే తలబట్టిన పరిస్థితి వచ్చింది. చాలా మందితో నాకు జరిగిన ఇంటరాక్షన్ బట్టి నేను చెప్తున్నాను. కాబట్టి ఈ తలనొప్పి పోవాలి అంటే మనం అందరం వాక్యంలో ఐక్యం కావాలి. అదే మన నినాదం. రెండుది ప్రపంచ క్రైస్తవులారా ఏకం కండి. దేనికోసం? వాక్యం కోసం, పరలోకం కోసం, మతం కోసం, గవర్నమెంట్ వారి తాయిలాల కోసం, ఏదో రాజకీయ పదవుల కోసం కాదు. ఈరోజు ఈ గవర్నమెంట్ ఉంటుంది, రేపు ఇంకో గవర్నమెంట్ ఉంటుంది. అవునట, అధికారము వేసే మార్గము దేవుడే దిక్కు. ఇది చాలా మందికి అర్థమవుతుంది. ఇలా క్రైస్తవుడే సువార్త నడుపుకునే పరిస్థితి వచ్చింది. నువ్వు క్రైస్తవ మతం నడుపుకుంటే నువ్వు సువార్త చేయడానికి లేదంటాడు. ఏం చెప్పను? అందుకనే ఇలా ఇన్ని మత శాఖలుగా విడిపోవడానికి కారణం ఆనాటి యూదులు దాన్ని మతంగా చేశారు. ఈనాటి క్రైస్తవులు కూడా దీన్ని మతంగా మార్చేశారు. అంటే మతంలో మునిగిపోయారు మనం. వీళ్ళని బయటకు లాగాలి, లేకపోతే భవిష్యత్తు లేదు. ఈరోజు మనం మతం నడుపుకుంటే రాబోయే తరం ఆ మతంలో మూర్ఖత్వం వస్తుంది. ఒకప్పుడు దీన్ని మతం అనే మతం పేరు మీద క్రూసేడ్లు చేసి కొంతమంది సైంటిస్టులు కూడా అవునా ఇప్పటికీ ఏ వాళ్ళు మనల్ని సాగుపడుతున్నారు. వాళ్ళ కళ్ళు మీకారు, బైబిల్లో ఉన్న సత్యం చెప్పినందుకే వాళ్ళని మంటల్లో కాల్చేశారు మతం మత్తులు. ఇప్పటికీ మన దేశంలో ఉన్న మతం మత్తులు ఉన్న వాళ్ళు కూడా మనల్ని ఆటాడుకుంటున్నారు. నువ్వు మతం అన్నావు అనుకో, మీరు మతం మారుతున్నారు. మనమే ఒప్పుకున్నాం అనుకో మతం అని, అయితే మీరు మతం మారుతున్నారు. సో మత మార్పుడి వల్ల మిమ్మల్ని అరెస్ట్ చేస్తామనే పరిస్థితి వస్తుంది రేపు. ఈరోజు ఎవరు ఆలోచించట్లేదు రాబోయే ప్రమాదాన్ని. బట్ మనం ఏం చేస్తాం? ఇలా మత శాఖలు అంటూ మాది మతం కాదనుకుంటూ ఆ యూదుల సమాజానికి చెందిన వాడు ఎవరైతే ఎందుకు చెప్పారంటే ఆ యూద మతంలో ఉన్న ఊటతో ఇప్పటికి కూడా 50 సమాజంలో ఒక వచ్చింది. అంటే యూదులు కాకయే యూదులమని చెప్పుకుంటూ మేము కొత్త నిబంధన నమ్మం, మాకు 26 పుస్తకాలు వద్దు, మీ యేసు ప్రభు అబద్ధికుడు, వచ్చిన వాడు యేసు కాదు, మేము మొదటి రాకోసమే ఎదురు చూస్తున్నామని కొందరు. అందులోంచి బయటకు వచ్చింది మరో శాఖ యాశువా మెస్సయ్య. అంటే వాళ్ళు ఏమంటున్నారు, యూదుల భాషలో ఏదైతే యాశువా ఉందో ఆ పేరుతోటే పిలవాలి తప్ప మీరు యేసుక్రీస్తు అంటే నరకానికి పోతారని ఒకటి. వీళ్ళు ఓకే యూదులు వదిలేసి క్రీస్తు నమ్ముతున్నారు కానీ క్రీస్తు అంటారు, మెస్సే అంటారు. కానీ వాళ్ళ నమ్మకం ఏంటి? యెహోవాయే యేసుక్రీస్తు వచ్చాడు, ఇద్దరు కాదు ఒకడే, ఆ ఒకడే క్రీస్తుగా వచ్చాడని వీళ్ళ బోధ. అది యెషువా మెస్సే అని బోధ. అలాగే ఈరోజు త్రిత్వం అనేది ఎవరు చెప్తున్నారో ఆ త్రిత్వ బోధకుల బోధ కూడా ముగ్గురు ఒకడే. బైబిల్ ఏమో ముగ్గురు విడిగా ఉన్నారు కానీ ఒకటిగా ఉన్నారు. ఈ తేడా అర్థం కాక క్రీస్తు విరోధులుగా చాలా మంది మారిపోతున్నారు. ఇప్పటికీ అపోస్తుల బోధ చాలా మందికి అర్థం కాలేదు. ఇంకెక్కడ ఉన్నారంటే ప్రవక్తల బోధలో ఉన్నారు. అందుకే యెషయా ప్రవక్త యొక్క ప్రవచనాన్ని ఈరోజు ఎవరు ఎలా అపార్థం చేసుకున్నారో చెప్పడానికి ఇంత చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంట్రొడక్షన్, మనకు ముందు సంగతి తెలియాలి, వెనక సంగతి తెలిసేనా అసలు సంగతి అర్థం. కాబట్టి యూదులు మతమూర్ఖత్వంలో ఇప్పటికీ వాళ్ళ మతంలోనే ఉండిపోయారు కానీ క్రీస్తు మార్గంలోకి రాలేకపోయారు. ఆ రోజు కూడా అపొస్తలుల కార్యాలు 18 చెప్పినట్టు
క్రీస్తు మార్గం గురించి చాలా అలర్ట్ జరిగిందని పౌలు రాశాడు. క్రీస్తు మతం కాదు, క్రీస్తు మార్గం. బైబిల్లో ఉంటుంది క్రీస్తు మార్గమే ఉంటుంది తప్ప మతం ఉండదు. నేను పోస్ట్ పెట్టినప్పుడు అడిగాను, క్రైస్తవ్య మతం అని క్రైస్తవులు కానీ క్రైస్తవేతరులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా చూపించండి, అప్పుడు నేను మతం ఒప్పుకుంటాను. చూపించకపోగా వారి వాగ్దాటికి పని చెప్తున్నారు. దేవుడికి స్తోత్రం అనుకున్నాను, ఎందుకంటే సత్యం చెప్పినప్పుడే మనం ఆ రోజు చేసినప్పుడు సత్యానికే విరోధులు అయ్యారు. మనంతా అపొస్తలులు కూడా విరోధులు అయ్యారు. అపొస్తలుల బోధ అంటేనే ఈరోజు క్రైస్తవ్యానికి పడట్లేదు. అందుకే తిరుపువాదులు కానీ యాషువా మెసేయవాదులు కానీ ఇదిగో ఈ వచనాన్ని ఎలా వక్రీకరించారో ఇప్పుడు మనం యెషయా గ్రంథము 35వ అధ్యాయం. యెషయా గ్రంథంలో చాలా వరకు క్రీస్తును గురించిన ప్రవచనాలే ఉంటాయి. క్రీస్తు రాకడ కోసం, క్రీస్తు ఎలా చనిపోతాడు అవునా కదా, క్రీస్తుని గురించిన ప్రవచనాలు ఎలా ఉన్నాయి అని యెషయా గ్రంథంలో రాయబడి ఉంటేనే అపొస్తలులు ఏం చేశారంటే ఎక్కువ శాతము సువార్తలో కానీ పత్రికలో కానీ ఏ ప్రవక్త యొక్క ప్రవచనాలు తగ్గించారు అంటే యెషయాయే ఎక్కువ ఉంటాయి. కీర్తనలు ఉంటాయి, ప్రవక్తలు ఉంటాయి అవునా కదా, ఎక్కువ శాతం యెషయా గ్రంథం. అలాగే జెకర్యా రకరకాల ఈ యొక్క ప్రవక్తల గ్రంథాలలో క్రీస్తు గురించి రాయబడి ఉంది. వాటిని ఈ యావే సమాజం నమ్మరు, అంటే యూదులు నమ్మరు. కానీ ఈ యాషువా మెసేయ సమాజం నమ్ముతారు. కానీ మళ్ళీ అందులో కిటికీ ఏంటంటే ఆ యెహోవాయే దిగొచ్చాడు. యేసు ప్రభు కానీ కంపేర్ చేసుకున్నదే తప్ప కరెక్ట్గా ఉండదు. లేదు రిటర్న్ గా ఎక్కడ లేదు. ఒకవేళ ఇది ఈ యొక్క 35వ అధ్యాయము దేవుడే దిగొచ్చాడు అని కనుక ఉంటే అపొస్తలులు ఖచ్చితంగా దీన్ని కోట్ చేసేవాడు. ఎక్కడ కోట్ చేయలేదు. దేవుడే దిగొచ్చాడని కానీ, దేవుడే అవతారం ఎత్తొచ్చాడే కానీ, యేసే యెహోవా అని కానీ ఎక్కడ మీకు అపొస్తలుల బోధన కనబడదు. అలా బోధన అంతా ఏముంటుందంటే దేవుడు తన కుమారుణ్ణి పంచాడు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మమంటారు. అపొస్తలైన పేతురు మొదలుకొని బాప్తిసమిచ్చి యోహానే అంటాడు, ఇదిగో లోక పాపం మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అన్నాడే తప్ప దేవుడు అనలేదు. సో ఈ అధ్యాయంలో ఏ విధంగా చెప్పబడింది, ఎవరు భూమి మీదకి వస్తారని చెప్పబడింది అనేదే మన ముందున్న పాయింట్. ఎందుకంటే ఈ ప్రవచనాన్ని క్రీస్తు యేసులో మనం సరిచూసుకోవాలి. అంతకుమించి మనం ఏం చేయలేదు. ఎందుకంటే దాని నెరవేర్పును మనం చూసుకుంటే వాళ్ళు ఏం చెప్పారు, ఏమన్నది ఇప్పుడు మొదటి వచనం ఉండే అరణ్యము ఎండిన భూమియు సంతోషించను, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పముల పోయిను, అది బహుగా పోయిను ఉల్లసించను, ఉల్లసించి సంగీతములు పాడను, ఆ తర్వాత లెబానాను సౌందర్యము దానికి అదును, కర్మేలు చారులనుకున్న శబ్దం దాని దాని ముదను, అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును. అంటే వదిలివేయబడ్డ ఇశ్రాయేల్ అరణ్యం అని ఎండిన భూమి. ఎందుకంటే దేవుని ఆత్మ లేదు, ఇక వాళ్ళ నుంచి తీసేశాడు ఇశ్రాయేల్ ప్రపంచము. ఆనాడు జనులు దేవుడు లేని జనాలుగా ఉన్నారు. అసలు ఎరుసలేము విడిచిపెట్టబడి వాళ్ళు ప్రపంచం అంతా చెదిరిపోయినారు. ఈయన కాలంలో కొందరు అక్కడ ఏదైతే బానిసత్వంలో ఉన్నారు చెడిపోయినారు. అప్పుడు మరలా యెషయా ఏమంటున్నాడంటే ఈ ఎండిన భూమి మళ్ళీ వర్షం కురుస్తుంది. వర్షం అంటే నిజంగా వర్షం అనుకుంటున్నాడు. ఆత్మ వర్షం అంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఉంటుంది. ఆ కుమ్మరింపు వలన వాళ్ళందరూ సంతోషిస్తారు. తర్వాత ఏమవుతుందట, యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచునో అన్నాడు. ఇక్కడ నుంచి మనం ఆలోచన అంటే దేవుడే దిగొచ్చి తన మహిమను తన తేజస్సును చూపిస్తాడా, లేదా యెహోవా మహిమ యొక్క తేజస్సు ఇవ్వడు. ఇది ఎక్కడ చెప్పబడింది అంటే ధర్మశాస్త్రం యొక్క మర్మం అంతా తెలుసుకున్న ఎవరైనా పౌలు, దేవుని సంకల్పం అంతా తెలిసిన పౌలు
హెబ్రూయులకు రాస్తూ, హెబ్రూయ పత్రిక 1వ అధ్యాయం, బైబిల్ తీసుకోవాలా, బైబిల్తో సరి చూసుకోవాలా, వింటున్న వారు మళ్ళా పనికి మళ్ళీ కామెంట్ పెట్టకూడదు. ఫస్ట్ నుంచి హెబ్రూయ పత్రిక 1:1, పూర్వకాలమందు నానా సమయములలో నానా సమయములలో నానా విధములుగాను నానా విధములుగాను ప్రవక్తుల ద్వారా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడి రాసిన గ్రంథకర్త ఏముంటే వాళ్ళ పితరుల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంత ముందు కుమారుని ద్వారా మనతో మాట్లాడేది ఎవరి ద్వారా? పౌలు గారు వచ్చేసరికి పత్రిక రాసేటప్పటికి దేవుని సంకల్పం అంతా ఎవరు చెప్పారు అంటే దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడు. అప్పుడైతే ప్రవక్తల ద్వారా నానా సమయాలలో నానా, ఒకసారి ఆకాశవాణి లాగా, ఒకసారి ప్రవక్త దేవదూతల ద్వారా, ఒకసారి గాడిద ద్వారా కూడా మాట్లాడారు. అవునా కదా? మనం ఆలోచింపజేస్తా నానా విధాలుగా మాట్లాడిన దేవుడు వారి అంత్య దినములలో ఎవరితో మాట్లాడంటే యేసు ప్రభు ద్వారా మాట్లాడాడు. ఆయన ఎవరైనా దేవుడు ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించట యుగంలో నిర్మించాను అనుకుంటా. ఆయన ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తి మంతమున ప్రతిబింబమునై ఉండి ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. అంటే యేసు ప్రభు ఎవరట? దేవుని మహిమ యొక్క తేజస్సును. అంటే ఇశ్రాయేల్ రాబోయే కాలంలో ఏం చూస్తారని ప్రవచించాడు? దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క మహిమను, మహిమ యొక్క తేజస్సును. దేవుడు చూస్తారని లేదు, ఎందుకంటే దేవుని ఎవరు చూడలేదు అని ఆల్రెడీ చెప్పాడు. సమీపరాని తేజస్సులో ఆయనే ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు మనుషులకు కనబడలేదు ఈ భూలోకానికి. యేసుప్రభు వచ్చేసరికి కూడా ఏమంటాడంటే, ఒకవేళ ఈ దేవుడు యేసుప్రభు వచ్చి ఉంటే శిష్యులకు ప్రార్థనలో ఏం నేర్పిస్తాడు? పరలోక మందుత మా తండ్రి అన్నాడంటే నువ్వు అక్కడ ఉన్నావు నాయన, నీ కొడుకు నేను ఇక్కడ ఉన్నాను అంటున్నంటే నువ్వే ఇక్కడికి వచ్చాను నేను అన్నాడు. ఇలా వక్రీకరణ చేసుకుంటున్నారు జనం. ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కావచ్చు, లోకల్ బైబిల్ కాలేజీ కావచ్చు, ఇక్కడే దెబ్బతిన్నాడు. ఏమన్నాడు వచ్చి పరలోకం ఉందన్నా, భూలోకంలో లేవు నాయన. ఎందుకంటే ఆల్రెడీ సొలొమోను చెప్పాడు ఏమని, ఆకాశ మహా ఆకాశంలో పట్టజాలు పరలోకం ఉందంటే ఆకాశం ముందు ఉన్న నీవు మా ప్రార్థనలు వినమన్నాడు అంతే తప్ప అర్థమే కదా. నువ్వు దేవాలయం దగ్గరికి వెళ్ళినా దేవుని యొక్క మహిమ దిగొచ్చిందంటాడు. అర్థమైంది కదా? దేవుని యొక్క సన్నిధి దిగొచ్చిందే తప్ప దేవుడు ఎప్పుడు దిగరా. మోషే ఏమన్నాడు, నేను చూడాలనుకుంటున్నాను ఆయన, నన్ను చూస్తే నువ్వు బతకలేదు, బండ సందులో ఉండు, నా మహిమ నిన్ను దాటిపోతుంది తప్ప. అర్థమైందండి? నా మహిమ దాటిపోతే ఆ మహిమ యొక్క వెనక భాగాన్ని చూస్తావు, ముందు భాగాన్ని చూసినా వస్తావు. అలా ఉంటుంది దేవుడి సందే. అందుకనే ఇప్పుడు మీరు 2వ వచనం అంతా చూస్తే ఇదంతా ఎవరి కోసం రాయబడిందంటే యేసుక్రీస్తు రాక, యేసుక్రీస్తు రాకడలో ఇశ్రాయేల్ మీద ఏం కుమరింపబడుతుంది? వర్షం ఉన్నాడు అంటే వారి మీద ఆత్మవర్షం కుమ్మరింపబడింది సమృద్ధిగా. ఇస్రాయేల్ మీద ఏం కుమ్మరింపబడింది అంటే ఆత్మ కుమ్మరింపడు. కాబట్టి వాళ్ళు ఉల్లసించి సంతోషించారు. సంఘమంతా ఏం చేసింది? అలా సంఘంలో ఏమో సంతోషించారు. ఇంటింట భోజనం చేసి పడగ తీసుకున్నారు. ఇప్పుడు కిందికి రండి. సడలిన చేతులను బలపరచుడి, కుట్రలు మోకాళ్ళను దృఢపరచుడి, ఉత్తరళ్ళు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ఇక్కడ ఉంది మొత్తం వాళ్ళ వక్రీకరణ అంతా. ఏమని రాశాడయ్యా అంటే, ఈ తెలుగు బైబుల్ ఆయనకి అవసరమైతే గ్రీకులోకి వెళ్తాడు, యశ్వర్ మసే వాళ్ళు అవసరమైతే హిబ్రూకి వెళ్తాడు, ఇక్కడ మాత్రం తెలుగులోనే ఉంటాడు. ఎందుకంటే వాళ్ళకి అవసరమైంది ఇంకే. ఎందుకంటే మనల్ని తొక్కాలి. మీరు దేవుడు కాదంటున్నారు, మిమ్మల్ని మేము దేవుడని ఒప్పిస్తామని ఇలాంటి వచనాలు, మీ దేవుడు దిగొచ్చాడు అంటే
దేవుడే వచ్చాడు కాబట్టి యేసుక్రీస్తే దేవుడురా అని నాతో వాదిస్తున్నారు 20 ఏళ్ల నుంచి. కానీ కిందికి చదవట్లేదు. కిందికి చదివితే అప్పుడు మీ దేవుడా అక్కడ రాసినది ఎలా ఉండాలో నువ్వు ఎలా మార్చుకోవాలి. అర్థం కాకుండా వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు నువ్వు బలం మార్చాలి. ఓకే, ఇప్పుడు చెప్పండి, ప్రతి దండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతి దండనను దేవుడు చేయదగిన ప్రతీకారం ఆయన చేయను. ఇదేంటండి, ఇప్పుడు చెప్పండి, దేవుడు దిగొచ్చాడా? దేవుడు చేయగలిగిన ప్రతీకారాన్ని ఆయన చేశాడే, దిగొచ్చినాడే చెప్పాడు. ఇక్కడ ఉంది వాక్య వక్రీకరణ. ఓన్లీ ఫస్ట్ లైన్ చూసుకుంటున్నారు కానీ పైన కింద చూడట్లేదు. ఈరోజు మేధావులు ఉన్న వాళ్ళు, వాళ్ళకు మందబలం ఉంది, ధనబలం ఉంది, ప్రభుత్వాల అండదండలు ఉన్నాయి, మనకేమో ఇప్పుడు మనం ఆలోచించాలి. అందుకే చెప్తున్నాను, ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతిదండను ఆయన చేయను. ఎవరు చేస్తారు ఇప్పుడు? దిగొచ్చినోడు ఎవరు వచ్చారని చెప్పాడు? సడలంగా చేతులను బలపరచుడి అని ఎవరు చేశారు? సడలి చేతులను మోకాళ్ళను బలపరచుకోడు చేసుకో. దిగొచ్చింది ఎవరయ్యా అంటే దేవుని మహిమ యొక్క తేజస్సు అయిన యేసుక్రీస్తు దిగొచ్చాడు. మరి ఇప్పుడు మీ దేవుడు దిగొస్తున్నాడని ఎలా రాశాడు? చచ్చిపోతాడు అంతే కదా, మనం ఎవరిని ఏమో అనలేదు. వీళ్ళు అపార్థం చేస్తున్నారు ఆ పదాన్ని బట్టి. ఇప్పుడు ప్రతిదండన ఎవరు చేస్తారో తెలుసా మీకు? నేనైతే తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ నేను ఇచ్చిన వాక్యమే మీకు తీర్చలేదు. అంటే రేపు నువ్వు శిక్ష విధించేవాడు యేసుప్రభువే, వాక్యమే. ఒకసారి బెస్ట్ వాడు చూపిస్తాను, చూస్తారా? తెసలోనికలు రాసిన పత్రిక, యేసుప్రభు ప్రతిదండన చేయడానికి వస్తున్నాడు అని ఒక వాచనం ఉంటుంది చూడండి. తెసలోనికలు రాసిన 2వ పత్రిక 6వ రెండవ పత్రిక 1:6-8 వచ్చినారు. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడిన పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగిన వారి, దేవుడు ఎవరో ఎరుగని, దేవుడు తండ్రి కుమారుడా పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కడా వేరువేరా? అర్థమైంది, ఒక్కడే ముగ్గురా? రకరకాలు ఉంటుంది బోధ. కానీ ఇక్కడ చెప్తున్నాడు దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ముగ్గురు ఉన్నారు, నో ప్రాబ్లం. ముగ్గురులో దేవుడు ఎవరు? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఈ ముగ్గురులో దేవుడు ఎవరో తెలుసుకోవాలి. అలా తెలుసుకోని వాడికి కూడా వచ్చాడు క్రైస్తవుడిగా, ముగ్గురు దేవుళ్ళు అంటున్నాడు అనుకో, అయిపోతుంది నమ్మకం. ఆయన ఈయనన్నావు అనుకో, అయిపోతుంది. ఈ ముగ్గురులో దేవుడు ఎవరు? మీ అందరికీ తెలుసు తండ్రే దేవుడు. అవునా? ప్రవక్తల బోధలు కూడా అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, యేసు ప్రభు కానీ పరిశుద్ధాత్మ కానీ అందరికీ తండ్రి అయిన దేవుడు ఎఫ్సి పత్రికలో రాశాడు. అంటే దేవుడు తండ్రి అని తెలుసుకోవాలి. యేసు ప్రభు చెప్పాడు కదా, పరలోకమందున్న మా తండ్రి. ఆయన మనతో కాదు, అప్పుడు వాళ్ళతో చెప్పాడు, నా తండ్రి మీ తండ్రి నా దేవుడు. కాబట్టి దేవుడు ఎవరో క్లియర్గా చెప్పాడు ఆయన. అది నమ్మట్లేదు చాలా మంది. ఏమంటారు తెలుసా? యేసయ్యా తండ్రి, మా కోసం చచ్చిపోయినావు నాయన. ఓ తండ్రి, నీ గాయపడిన వాస్తవంతో ఎన్ని పుట్టురా అంటాడు. దేవుడు గాయపడ్డాడు, దేవుడిని గాయపరిచే మనగాడు ఉన్నాడు ఈ ప్రపంచం. దేవుడిని సంపేత ధైర్యం అవడం ఉందా? ఇప్పుడు చెప్పండి, ఆలోచిస్తే బాగా అనిపించి నాకు. ఏమంటారంటే బీపీ బాయిల్ అయ్యి ఈ దేవుడు కుమారుడైన సబ్జెక్టు, దేవుడు ఒక్కడైన సబ్జెక్టు కాల్చి నా ఆరోగ్యం దెబ్బతిన్నది. ఎందుకంటే ఒక్కొక్కడు ఒక్కొక్క రీతిగా రెచ్చగొట్టేసరికి నా బీపీ హైలో అవుతుంది. ట్రైన్ చేయలేదు. అందుకే పౌరు కూడా చెప్పాడు, ఈ సువార్త చెప్పడానికి నేను ఎన్నో రాత్రులు నిద్రాహారాలు. మేము పౌరుని వెంబడిస్తున్నాం, పౌరు ద్వారా క్రీస్తును వెంబడిస్తున్నాం, క్రీస్తు ద్వారా దేవుణ్ణి వెంబడిస్తున్నాం. ఇది సువార్త. ఓకే, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి, మన ప్రభు అయిన యేసు క్రీస్తు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు
ప్రతి దండన అంటే ఇప్పుడు ఎవరు ప్రతి దండన చేస్తారు? దేవుడు చేయగలిగిన ప్రతి దండన ఎవరు చేస్తున్నారు? ఆయన చేయను అంటే యేసు ప్రభువే చేస్తాడు. అందుకే తప్పుడు బోధకులారా, వక్రీకరిస్తున్న నా సోదరులారా, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఇదే కడవరి హెచ్చరిక. మళ్ళా నీకు చెప్తూ ఉండకపోవచ్చు, అసలు పౌలే కడబూర ఉదే డాక్టర్ ఆ కడబూరను మనం ఊపుతున్నాం అంతే. ఆయన చెప్పిన మేము చెప్పిన సువార్త ఫైనల్ అంటే దిస్ ఇస్ లాస్ట్ ట్రంపెట్. క్వశ్చనే లేదు, ఇంకెవడు మేము చెప్పిన దానికి కలపకూడదు, చెరపకూడదు. అందుకే పౌలు అపోస్తుల బోధలో ఏది కలపకూడదు, ఏది తీస్తే ప్రతిదండన. ఆ బోధ నమ్మకపోతే దేవుని ఉగ్రత, ఆ ఉగ్రత కూడా యేసు ప్రభువే చెప్పాడు. ఒకప్పుడు ప్రవక్తల ద్వారా చేయించాడు, అవునక్క. ఇప్పుడు త్వరలో నమ్మకపోతే ఏం చేశాడు? కొత్త సూచక్రియలు చేసి నానా విధాలుగా బాధ పెట్టించాడు. ఇస్రాయల్ నమ్మలేదు, వాళ్ళ మీద ఉగ్రతలు వచ్చినాయి. ఎంతో మంది లక్షల మంది వేల మంది చచ్చిపోయారు. ఎంత వినకపోతే వాళ్ళు బానిసత్వాన్ని కూడా పెట్టారు. కొన్న తండ్రే ఎంచుకున్న పిల్లలను బానిసలుగా అప్పగించాడు అంటే ఎలా ఉంటుంది పరిస్థితి? కాబట్టి దేవుడు చేయదగిన ప్రతి దండలను ఆయన చేస్తున్నాడంటే యేసుక్రీస్తు చేశాడు, చేస్తాడు. ఇప్పుడు ముందొచ్చి చెప్పిపోయాడు, వినకపోతే ప్రతి దండన, వింటే రక్షణ. ఓకే, ఇప్పుడు మనం ఆలోచించాలి, ఆయన చేయును, ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించుతాడు. ఎవరు ఈరోజు మనల్ని రక్షించిన ఆయన ఎవరు? యేసుక్రీస్తు కదా, అవునా కదా. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడా? దేవుడే వచ్చాడా? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు వచ్చాడా? దేవుడు వచ్చాడా? ఇన్ని వచనాలను ఈ గుడ్డలకు కళ్ళ కనబడదు. సరి చూసుకోవాలంటే ఇంత దగ్గర మనం బైబిల్. అందుకే ఆయన అంటే జీసస్ క్రైస్ట్. అక్కడ కూడా ప్రతి దండన దేవుడు చేయదగిన ప్రతీకారము ఆయన చేయను, ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. రక్షించును ఎలా రక్షించాడు అంటే, ఇప్పుడు మీరు కింద గుడ్డివారి కన్నులు తెరవబడు. గుడ్డివారి కన్నులు తెరవబడు ఎవరు తెచ్చారు? ఏమంటే చెవిటి వాడు చెవు విప్పబడును, విప్పబడును. కుంటివాడ దుబ్బివలే గంతులు గంతులు వేరు, మోదవాలి నాలుక వాడును, అరణ్యులు అడవిలో కాలువలను ఎండిన మాను కిందకొస్తే ఆ రాజ్యం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఇదే కింది ఈ యొక్క 7-10 వచనాల్లో ఏదైతే ఉందో మీరు కనుక ఆలోచిస్తే అక్కడ సింహం ఉన్నది, పూర్ణ జంతువు లెక్కవు అక్కడ కనబడవు. 11వ అధ్యాయం ఉంటుంది, 35వ అధ్యాయం క్రీస్తు రాజ్యంలో పరిస్థితి. అంటే క్రైస్తవంకి వచ్చినోడు సింహం కాడు. ఒకప్పుడు నేను సింహాన్ని అన్నాడు అనుకో, ఇప్పుడు సింహాలు ఉండవు. ఏముంటాయి? గొర్రెలే. నేను సింహాన్ని అన్నాడు వ్యతిరేకి, అర్థమైందా? నీకు నువ్వు సింహాని పైన ఇక్కడికి వస్తే గడిపేయాలి, సంఘంలోకి వస్తే. పాము లాంటి బ్రెయిన్ ఉన్న పిల్లలు కూడా పాములు లాంటి మనుషులకు తోడేళ్ళలాగా ఉన్నాడు వచ్చి గొర్రె పిల్లతో సహవాసం చేయాలి. ఇది క్రీస్తు రాజ్యం. అంటే ఈ 35వ అధ్యాయం అంతా క్రీస్తు రాకడా, క్రీస్తు 2వ రాకడా, క్రీస్తు రాజ్య పరిపాలన. మొత్తం క్రీస్తు గురించే ఉంది, మనకేం అంటు దేవుడు వచ్చి పరిపాలన చెప్పాడు. ఇప్పుడు ఇది గుడివారి కన్నులు తెరవబడదు, ఇదే ఏషియా చూపిస్తారు మీకు. దీన్ని నెరవేర్పాలి, ఏషియాలో క్లారిటీ ఇచ్చి నెరవేర్పు చేసుకుని చెప్పాడు. క్లారిటీ ఎక్కడ ఉంది? 42వ అధ్యాయం ఏషియా గ్రంథం 6-7 వచనాలు చదువుతాం. ఇదిగో నేను ఆదుకొని నా సేవకుడు, నా ప్రాణానికి ప్రియుడు, అతని ఎందు నేను ఆనందించుచున్నాను. అతడు అన్యజనులకు న్యాయం కనపరచును, అతడు కేకలు వేయడు అరవడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు, నలిగిన రంగును అతడు నిలవడు, మకమకలాడుతున్న జనపనార వత్తిని ఆర్పడు, అతడు సత్యము అనుసరించి న్యాయము కనపరచును, భూలోకంలో న్యాయము స్థాపించే వరకు అతడు మందగిలడు, ద్వీపంలో అతని బోధ కొరకు కనిపెట్టును అని ఆనాటి ఇస్రాయేలీలకు
యెషయా ద్వారా దేవుడు చెప్పాడు. ఎవరాయనా? నా సేవకుడు, నాకు ప్రియుడు. అంటే దేవునికి ప్రియమైన వాడు ఎవరు? యేసుప్రభు. ఈయన నా ప్రియ. కాబట్టి యేసుప్రభు వచ్చి ఏం చేస్తాడో పైన చెప్పాడు వాళ్ళకు. ఇప్పుడు దేవుడు మాట్లాడిన మాట ఎలా ఉంటుందో ఇంత చెప్తే మీకు అర్థమైపోతుంది. ఇది మాట్లాడింది యెషయా ద్వారా, కానీ రాసింది యెషయా, కానీ మాట్లాడింది దేవుడు ఎవరి ద్వారా? యెషయా ద్వారా. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇప్పుడు చూడాలి, చదవండి. ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీద ఉన్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఆయన సెలవిచ్చింది, ఒకటి నుంచి నాలుగు వరకు మాట్లాడింది ఆయనే. మళ్ళా ఏం చెప్పాడు? ఐ ఆమ్ యువర్ గాడ్, ఐ ఆమ్ యువర్, యు ఆర్ మై సర్వెంట్ అని ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఇప్పుడు చూడండి, యెషయాతో కాదు, చీకటిలో నివసించు వారిని వెలుపులకు తెచ్చుటకును యెహోవాకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. ఎవరు చేయి పట్టుకున్నాను? దేవుడు నీ చేయి పట్టుకున్నాను. ఎవరు చేయి? చెయ్యా, నీ చెయ్యా, నా చెయ్యా. ఎవరినైతే నిబంధనగా నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగా వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. అంటే ఎవరొచ్చి ఈ లోకానికి వెలుగునని చెప్పాడు? యేసు ప్రభు వచ్చి నేను లోకానికి వెలుగు. దేవుడు నన్ను నియమించాడు, దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. అంటే ఈ లోకము పుట్టక ముందే దేవుడు క్రీస్తుకు అభయహస్తాన్ని చెప్పో, నిన్ను నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు ఏదైనా చేయగలవు నా అధికారంతో అని చెప్పి పంపించు. అప్పుడు ఒక మాట ఉంటుంది, ఏమని? నీ చెయ్యి పట్టుకున్నాను. ఎప్పుడు ఇచ్చాడో తెలుసా? అప్పటిలా పట్టుకున్నాడు, మొత్తం పట్టుకున్నంత కాలం పట్టుకున్నాడు. ఎక్కడ చెయ్యి విడిచాడు? ఎందుకు? అది దావీదు ప్రవచనం నెరవేరు. అక్కడ దావీదు ఏమంటాడు? నా దేవా, నా దేవా. అంటే దావీదు ద్వారా పలికించాడు, చివరి క్షణాల్లో దేవుడు చేయదు, పట్టుకుంటానని పట్టుకున్నాడు. ఆయన చేత మనం సచివాలను బ్రతికించాడు, అవునా కదా? ఇటు వరకే కమలిచ్చాడు, కుంటలో కాలిచ్చాడు, మగవాడు మాట్లాడాడు, కుంటాడు గంతులేశాడు. ఎలా? ఇప్పుడే మరొకసారి ఇప్పుడు యశాగ్రంథం చదవండి. ఈ చదివే విధానం తెలియకుండా అదే విధానాన్ని 25 సంవత్సరాలు పరిశీలించి పరిశోధించి ఆత్మ నేర్పు మాటలను ఆత్మ నేర్పు సంగతులతో సరిచూచి బోధిస్తున్నాను. పెద్ద అమెరికన్ యూనివర్సిటీలో నేను ఏం చదవలేదు, అవునా కదా? దానికి ఇంతగా అవసరం లేదు. ఆత్మ చేత పరిశోధన చేస్తే చాలని దేవుడే చెప్పాడు. నీకు వివేకం వస్తుంది, నువ్వు బోధించుకోవచ్చు ప్రతి మనిషి. ఇప్పుడు 61 చదువు యెషయాగ్రంథం. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. ఇప్పుడు కూడా మళ్ళీ ఆలోచించాడు, ఈ రాసింది ఎవరయ్యా? యెషయా, అవునా కదా? ఎవరికోసం రాశాడు? ఇశ్రాయేలు కోసం. కానీ పలుకుతున్నది ఎవరో తెలుసా? యెషయా నోటి ద్వారా దేవుని వాక్యమైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు గురించి ఏమి లేదని, పాత నిబంధనలు ఏమి లేదని 50 వారు చెప్పుకుంటారు. అసలు యేసు క్రీస్తు గురించి అసలు లేదు, రాలేదు, ఆ మెసయా వచ్చినాక నెరవేరుతుంది అంటున్నారు తప్ప, వాళ్ళు అనుకున్న మెసయా వచ్చేసాడు, ఆయన నెరవేర్పును చూపిస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, దీనులకు సువార్త మానమును ప్రకటించుటకును, యెహోవాను అభిషేకించును, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. ప్రతిదండన దినాన్ని ప్రకటిస్తున్నాడు యేసుక్రీస్తు. బ్రతికిన కాలంలో నన్ను నమ్మకపోతే, నా బోధ వినకపోతే, అవునా, నా మాట నమ్మాలి, నన్ను పంపినవని ఎందు విశ్వాసం ఉంచకపోతే నువ్వు మరణంలోకి వెళ్ళిపోతావు. విశ్వసించిన వాడు మరణంలో నుండి, ఇది ప్రతిదండ ప్రకటించాడు. అందుకే యెషయా 34లో ఆయన ప్రతిదండన
చేస్తాడని ఉంది. దేవుడు చేయగలిగిన ప్రతి దండన ఈయన చేస్తాడు. ఎవరైనా యేసు మాట్లాడుతున్నాడు చూడండి, ప్రకటించడం దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపజేయుటకు, బూడిదకు ప్రతిగా అద్భుతలను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తల్లిను, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన పంపినాడు. నెరవేరబోయే ప్రవచనాన్ని యేసులో చెప్తున్నాడు, దేవుడు నన్ను పంపాడు. దేవుడు దిగాడు, నేనేం దేవుని అవతారాన్ని కాదు, ఆయన నన్ను పంపాడు అనే దాన్ని నెరవేర్చి ఎక్కడ ఉంటుందో తెలుసా? లూకా సువార్త చదువు, పత్రికలు చదువు, వీళ్ళంతా ప్రవక్తల బోధ మీద ఆధారపడి మేము క్రైస్తవం, మేము పరలోకపోతామని వివరించున్నారు తప్ప క్రీస్తు బోధనను నమ్మాలి. ఆ బోధనను బోధించిన వారు అపోస్తలు, వారి బోధే ఫైనల్. ప్రవక్తల ద్వారా కొన్ని అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్ముడు ప్రకటించినదే ద లాస్ట్ ట్రంపెట్, అంటే చివరి గడియ హెచ్చరిక. లూకా 4:17 ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఇప్పుడు చెప్పండి ఏమొచ్చింది ఆయనకు? ప్రవక్త అయిన యెషయా గ్రంథం వచ్చింది. ఆ యెషయా గ్రంథంలో ఆయన గురించి రాసిన మాట దొరికింది. ఆయన గ్రంథం విప్పగా ప్రభు ఆత్మ నా మీద వేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించున్నాడు, చెరలనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవక్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. 34 ఉన్నది ఏమా, 42 ఉన్నది, 61 ఉన్నది మీరే మాట్లాడింది నా గురించే. సో దాని నెరవేర్పుడుందని చెప్తున్నాడు చూడండి. ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికిన ఆయన గ్రంథము చుట్టి పరిచారకులకు ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో సాగింది. అంటే ప్రవక్తలు రాసిన లేఖనాలన్నీ నాలో నెరవేరినవి. అంటే నేను ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల గ్రంథాలను నెరవేర్చడానికి వచ్చాను. అంటే ఇప్పుడు మరలా మనం వెనక్కి వెళ్తే, ఇంకా మీరు మత్తయి 11 చదివితే బాప్తిసం ఇచ్చి యోహాను కూడా చెప్తాడు, ఇదిగో బీదలకు సువార్త ప్రకటిస్తుంది, గుడ్డలకు కళ్ళు వచ్చినాయి, కుంటలకు కాళ్ళు వచ్చినాయి, నేనే నువ్వు ఎదురు చూస్తున్నా మెస్సయ్యా క్రీస్తుని నేనే చెప్పుకున్నాను. దట్ ఈస్ ద థింగ్, పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన దేవుడిచ్చిన అధికారం. ఈ అధికారాన్ని ఈరోజు చాలా మంది క్రైస్తవులు నమ్మలేదు, నమ్మట్లేదు. ఆనాటి యూదులు యేసుక్రీస్తును దేవుడు ఇచ్చాడంటే కాదు, దేవుడే వచ్చాడు అనేది తప్పుడు పోదు, బైబిల్లో లేదు అక్కడ. ఇవో ఈ ఒక వచనం చెప్పిందంటే తెలుగులో చెప్పిందండి, కొన్ని ఇంగ్లీష్ బైబిల్ తీయాలా, కొన్ని వాట్ కింగ్ జేమ్స్ లో మాత్రం గాడ్ అని ఉంటుంది, కానీ మిగతా గ్రంథాలు కాదు లార్డ్ అని. లార్డ్ అంటే ప్రభువు. ఇప్పుడైతే అపొస్తల కార్యాలలో ఏముంటుందండి, 20:28 దేవుడు తన రక్తం ఇచ్చి అని ఉంటుంది, కానీ కింద ఏమంటుంది ప్రభు. అంటే ఎవరు రక్తం ఇచ్చారో, దేవుడు రక్తం ఇవ్వలేదు కదా, ప్రభువే ఇచ్చాడు. ఇక్కడ కూడా దేవుడు నా దగ్గర ఏం రాసి ఉండాలంటే లార్డ్, లేదా తెలుగులో ఏం రాసి ఉండాలా ప్రభువు. ఇప్పుడు చదువుతాం మళ్ళీ, ప్రతి దండన చెయ్యుటకై మీ ప్రభువు దిగి వచ్చుచున్నాడు. దిస్ ఇస్ ది కరెక్షన్ యౌట్. కరెక్షన్ చేసుకొని చదవాలి, కానీ ఒక్కసారి ఇదే నేను నమ్ముతానంటే మిగతా వచనాలంటే చెప్పలేదు తప్పకుండా. అదే ఇది కూడా ట్రాన్స్లేషన్ చెప్పిన ఎవరు ఇది, కానీ ఏం చేద్దాం. అందుకని మీ ప్రభువు వచ్చుచున్నాడు, దేవుడు చేయదగిన ప్రతీకారము ఆయన అంటే మీ ప్రభు, ఆ ప్రభువే చేస్తుంది. దీన్ని నెరవేర్పెక్కడ ఉంటుంది, దీని ఒరిజినల్ చూపిస్తాను మీకు. అపోస్తల కార్యాలు మీ ఇద్దరు చదవలేదనుకో మీ ఇష్టం, నేను ఎవరు మిమ్మల్ని నమ్మనే భద్రాతలేదు. అవునా కదా, వాక్యాన్ని సరి చేసుకోండి, మీకు ఇష్టం నచ్చితే, నచ్చకపోతే మీ బాటలో మీరు వెళ్ళిపోండి, నాకు వదిలేండి, అంతే నాకు కాదు, నా విధ పడతాను, నాకు అర్థమైంది,
బైబిల్లో సాక్ష్యాధారాలతో మీకు చూపిస్తున్నాను. నమ్ముట నీ వలనైతే అంతేనా కదా. ఇప్పుడు చూపిస్తాను చూడండి, అపొస్తల కార్యాలు 2:36. మీరు సిలువ వేసిన యేసునే, ఈ యేసునే దేవుడు ప్రభువుగాను, దేవుడుగాను ఉందా, దేవుడు ప్రభువుగాను, ప్రభువుగాను అన్నాడు, దేవుడుగాను అన్నాడు. ఎందుకంటే నేను దేవుడను తప్ప ఇంకొక దేవుడు మీకు ఉండకూడదు. అంటే యేసు క్రీస్తు కూడా నా కుమారుడే తప్ప నాతో సాటి అయిన దేవుడు కాదు. నాకు ముందుగా లేడు, నా తర్వాత కూడా నీకు ఏ దేవుడు లేడు అన్నాడంటే ఎంత కరెక్ట్ గా ఉంటుంది బైబిల్. అక్కడ మాత్రం మళ్ళీ ఓకే అంటారు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. క్రీస్తు అంటే మెసయ, వాళ్ళ భాషలో గ్రీకు లో ప్రభు అంటే లార్డ్, కురియోస్ అంటారు. అర్థం కదా, అది రాశారు. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఈ ఆధారాలతో ఏమనుకుంటున్నాం మనం, ఇప్పుడు ఏం రాయాలను, ప్రతి దండన చేయుటకై మీ ప్రభువు వచ్చుచున్నాడు అంటే రాలేదా, అప్పటికి రాలేదు ఐషా కాలంలో, అదిగా వచ్చుచున్నాడు. మీసారంతా చెప్పాడు, మోకాళ్ళను దృఢపరచుంది అవునా కదా, అన్ని దేశాలు గుడి వారు కడువు దర్శనకు ఎవరు వచ్చారు, చేసుకున్నారు దేవుడు రాదు. ఇక్కడ వీళ్ళు మనోనేత్రం గుడితనాన్ని కలిగి చేసుకొని దేవుడే యేసయ్య, ఇది తప్పుడు వక్రీకరణ అంటారు. అదనం చూసుకుంటే తప్పుడు పోదే, కరెక్ట్ పోదేటిది లేఖనాల ప్రకారంగా. ఏమన్నా అపొస్తలు బోధించింది ఏంటంట, మొదటి రచన 1:2 మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము. ఇప్పుడు మా బోధ కూడా అదే, ఐబిటి వారి బోధ ఏంటంటే ఆత్మతో రాయబడింది లేఖనాలు, పత్రికలు కూడా ఆత్మతో రాయబడింది. అంటే ఇక్కడ రాయబడింది అక్కడ ఉందా, అక్కడ రాయబడింది ఇక్కడ ఉందా, సరి చూసుకోవాలి లేకపోతే ఇక్కడే సైతాను చాలా మంది క్రైస్తవులకు మనో నేత్ర ఇలా కాదు. మేము చూస్తాం అక్కడ మొదటి వాడనుంది ఇక్కడ, అందుకే ఆయన అయినా, అది కాదు నువ్వు సరి చూసుకోవాల్సింది. ఇగో ఇవి ఆయన ఎలా మొదటి వాడు, ఈయన ఎలా మొదటి వాడు, ఆ రెండు విడగొట్టి చదివితే కానీ ఆయన ఎవరో ఈయన ఎవరో తెలుస్తుంది. అందుకంటే ఇక్కడ నేను చెప్పలేను అవునా కదా. ఇంకా మిగతాది మీరు కష్టపడాలి, మీరు రీసెర్చ్ చేయాలి, మీరు హోంవర్క్ చేసి మీ విశ్వాసం సరి అయిందో కాదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు కాదు, ఇప్పుడు ఈ మాటల మీద పోయే క్రైస్తవులు, నా తరంలో ఉన్న విశ్వాసాలు అనుకుంటున్న వాళ్ళు, బోధకులు అనుకుంటున్న వాళ్ళు అవునా కదా, నాయకులు అనుకుంటున్నారు, వారు ఆలోచించాలి. మీతో పాటు సర్వలోకములో ఉన్న నాతోటి సహోదరులు నిత్యాగ్ని దండన పాలుగాకుండా, ప్రతి దండన పాలుగాకుండా రక్షణలో ఉండాలి, రక్షింపబడాలి అనే ఆలోచనతో చెప్పానే తప్ప, ప్రేమతో చెప్పానే తప్ప మీరెవరి మీద నాకు పగలేదు అవునా కదా. మిమ్మల్ని ఏదో విమర్శించడం కాదు ఇక్కడ, వదలో వచ్చింది తప్పుడు బోధకులేదు, కరెక్ట్ అది కాదు, దేవుడు చెప్పిన మాట తప్ప కాదు కాదు. ఇప్పుడు నా తరంలో ఉన్న సేవకులు సరి చేసుకుంటే రాబోయే తరంలో ఉన్న వారి పిల్లలు కూడా సరి అయిన రక్షణలో ఉంటారు అనేదే నా హృదయం, అది దేవుడి చిత్తం. ప్రార్థన.